పత్తికి మద్దతు ధర కల్పించాలంటూ మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పత్తికి క్వింటాకు 6,000 మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. పత్తికి 4,330 రూపాయలు మద్దతు ధర ప్రకటిస్తే ఇక్కడ మాత్రం 1,500 నుండి 2,500 రూపాయల వరకే కొనుగోలు చేస్తున్నారని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, కనీసం రైతులకు పెట్టుబడులు కూడా వెళ్లే పరిస్థితి లేదని, పత్తి రైతులకు న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు భరత్ చంద్రరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ఉమా, మహిళా కాంగ్రెస్ ఎస్టీసీఎల్ జిల్లా అధ్యక్షురాలు సుచిత్ర, ఎల్హెచ్పిఎస్ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు రాధ, కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. అవి చూస్తే సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 4,350 రూపీస్ వాళ్ళ స్టాండర్డ్ రేట్ ఉంటే ఇక్కడ 1,500 రూపీస్ నుంచి 2,000 రూపీస్ దాకా కొనుగోలు. ఈ గవర్నమెంట్కు అవగాహన లేదు, అగ్రికల్చర్ మీద జీరో. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, సంగారెడ్డి మీటింగ్లో రాహుల్ గాంధీ వచ్చి మనం వచ్చే ఎలక్షన్ మేనిఫెస్టోలో నంబర్ వన్ పొజిషన్లో ఉండేది ఏంటంటే రైతుకు 2,00,000 రూపాయలు అడ్వాన్స్ మార్పు చేస్తారని చెప్తున్నాం. అంటే కూడా మన హయాంలో, మా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇదే పత్తికు ఆ రోజులలో ఎంతో ధర ఉంటే మనం దానికి సబ్సిడీ ఇచ్చి 600 రూపాయలకే ఒక ఎకరానికి పత్తి గింజలు ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా మార్కెట్లో వివిధ మండలాల్లో ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు అందరూ రైతు సోదరుల కొరకు, రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎండగడతందు కొరకు, రైతులందరి కొరకు, బాగు కొరకు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయం రైతులకు ఈ రకంగా చేస్తూ ఉంటే రైతులు కొన్నటువంటి పంటకు వారు చేసినటువంటి కూలికి ఇతరని పరిస్థితి, రైతులకు ఉన్నటువంటి అమ్ముకోబోతే అడవి, కొనబోతే కొరివి లెక్క ఇలా చూస్తూ ఉంటే ఇప్పుడు కంచూరులో కూడా ఉన్నటువంటి రైతు సోదరి ఆమె 6 బస్తాలు తీసుకొస్తే 1,500 రూపాయలు కింట పత్తి అమ్మితే దాని కొరకు వారు ఏంటనే పత్తి సమజానికి కొరికే 1,500 రూపాయలు అవుతాయి తెచ్చిన పెట్టు.